नमः श्रीरंग सिंहगिरिदेशिकपाद सेवा प्राप्ता किल द्रविड़ वेद रहस्य जातम् श्री गौतमान्वयजमाश्रित भागधेयम् गोपाल देशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वय संजातमप्पलार्य तनूभवं गोपालाचार्य सच्छात्रं वंदे वेंकटदेशिकं श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पद संश्रयं तातार्यतनयं वंदे रघुनाथाप्पयं गुरुं काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे इति स्वरश्रियाजुषं। सद्ग्रंथाध्ययन संगोष्ठिनी ईनाटि व्यासंगानिकि సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం। ప్రణామం లక్ష్మణమునిః ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్త్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తివినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమవుక్తిమధీమహే యదుక్తయస్త్రయీకంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిజ్యే శ్రీలక్ష్మణే మునివరేర్పితసర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి। ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి సంక్షిప్తంగా మనకి అందించినటువంటి కరీంనగర్ నివాసిని అయినటువంటి పద్మావతిని మనసారా అభినందిద్దాం। మొన్ననే ఒక హెచ్చరిక చేశాను, వారింట మనవడు కలిగాడు తమకి అనే ఒక శుభవార్తని చెప్పడానికి ఒక అవకాశం తీసుకుంటే మంచి మాట వింటూనే మీరెందుకు మాట్లాడడం లేదు అని గట్టిగా హెచ్చరించాను। కరీంనగర్ గోష్ఠిలో వినేటటువంటి శ్రద్ధ, విన్నదాన్ని మళ్ళీ చక్కగా అనుసంధానం చేసేటటువంటి ఒక అభ్యాసము కూడా ఉన్నాయి। నేను 3-4 సార్లు అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని గమనించి ఉన్నాను। గోదాస్తుతితో ప్రారంభమైంది, యతిరాజ సప్తతి లాంటి గంభీరమైనటువంటి స్తోత్రాలని కూడా అర్థంతో అనుసంధానం చేసుకున్నాం। ఏది చెప్పినా మర్నాటికి చక్కగా ఈ శ్లోకం ఫలాని వారు చెప్పాలి అని అంటే వాటిని చెప్పి వీలున్నంత వరకు అర్థాన్ని కూడా అనుసంధానం చేస్తూ ఉండేవారు। ఇప్పుడు మరి ఎందుకు భయపడుతున్నారో తెలియదు, కానీ అలాంటి భయం అవసరం లేదు। మీకు ఉండేటటువంటి శక్తిని వెలికి తీసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అని సూచన చేశాను। అది నాకు ఉపకారం కాదు, మీకు మీరు చేసుకునేటటువంటి ఒక ఉపకారం, అది గుర్తుపెట్టుకోండి। నేను నాకు ఆనందం కోసం చెప్పండి అని అంటున్నాను, చెప్తే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది, కానీ నా ఆనందం అప్పటితో పూర్తయిపోతుంది, కానీ మీరు కనుక దాన్ని అభ్యాసం చేస్తే మీకు ఉండేటటువంటి శక్తి మీతోటే ఉంటుంది, మీకే అది పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది। ఆ మాటని మన్నించి ఇవాళ పద్మ ఆ ప్రయత్నాన్ని మళ్ళీ ప్రారంభం చేశారు। ఎవరికైనా తెలిసిందా మొదటిసారి చెప్తున్నారు భయపడుతున్నారు అనే విషయం? తెలియనే లేదు, చక్కగా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి విషయాలని అందించేటటువంటి ప్రయత్నం చేశారు। 3 శ్లోకాలలో ఉండేటటువంటి విషయాలని కూడా అనుసంధానం చేసి గ్రహించినంత వరకు విషయాన్ని మనకి వివరణ చేసి ఉన్నారు। విషయ వివరణలో ఏ రకమైనటువంటి తేడా రాలేదు। అనుసంధానం చేయడంలో మధ్య మధ్యలో ఇప్పుడు అండరండ బహిరండ మానిల అని వదిలేశారు, అలా కాకుండా మొత్తంగా చదివితే బాగుండుండేది, ఇంకా మరొకసారి ప్రయత్నం చేస్తారు। అలాగే విషమ వృత్త భేదం, అంటే విషమ వృత్తమే, విషమ వృత్తంలో రకరకాల భేదాలు ఉంటాయి, అందులో ఒక భేదం అన్నమాట, ఒక రకం ఇది అని అర్థం। విషమ వృత్తం అన్నా తప్పు లేదు, ఒక అపూర్వమైనటువంటి వృత్తం ఇది అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు। నిన్న స్వామి దివ్యావయవాలను ఎలా మనం వర్ణన చేసుకున్నామో వాటిని చక్కగా మొత్తం ఒక 3 నిమిషాలు టైం తీసుకున్నా, 3-4 నిమిషాలలోనే సమగ్రంగా చక్కగా విషయాన్ని వివరించగలిగేటటువంటి శక్తిని దాచుకున్నందుకు, ఇంతవరకు దాచుకున్నందుకు అంగీకరించకుండా ఇవాళ ఆ ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ ఈ ప్రయత్నాన్ని చక్కగా కొనసాగించుకోవాలి, చక్కగా మంచి విషయాలని మళ్ళీ అనగలిగేటటువంటి అభ్యాసాన్ని తప్పకుండా చేసుకోగలగాలి, అలాంటి ధైర్యాన్ని అలాంటి శక్తిని ఆచార్య అనుగ్రహం వల్ల పరిపూర్ణంగా పొందాలి అని మనం
ప్రార్థన చేసుకుంటూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. యథాప్రకారంగానే మొదటి అంశం శ్లోకానుసంధానం. ఈ శ్లోకానుసంధానం కాస్త అభ్యాసం చేస్తే తప్ప పట్టుబడేది కాదు అని మీకు ముందు నుంచి నేను మనవి చేస్తున్నాను. అభ్యాసం చేస్తే అసాధ్యం కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో అన్ని దోషాలు వస్తున్నాయి, సరిగ్గా అనుసంధానం చేసుకోలేకపోతున్నాము, సరిగ్గా ఎక్కడ ఏ పదాన్ని ఆపాలో తెలియటం లేదు, ఏదో చూసి అలా చదివేస్తున్నాము అనేటటువంటి ఒక లోటు కనిపిస్తుంది మొదట్లో. కానీ దాన్ని విడవకుండా అభ్యాసం చెయ్యండి, మీలోనే తెలియనటువంటి ఒక మార్పు తప్పకుండా వస్తుంది. అందుకే నేను ఈ అనుసంధానం 10-15 శ్లోకాల వరకు కలిసి అనుసంధానం చెయ్యాలనే పద్ధతి పెట్టినదే అందుకు. అది ఒక్కసారి పట్టుపడదు. మీరు చేస్తున్నది ఇప్పుడు ఈ ప్రయత్నం ఎలాంటిది అని అంటే, కాస్త ప్రౌఢమైనటువంటి స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నారు. చాలా సులభమైనటువంటి స్తోత్రం కాదు. దాన్ని ఆ అక్షరాలని ఆ పదాలని ఎలా అంటే అలా పలకగలగడం అనేది మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నానికి మీరు సిద్ధపడ్డప్పుడు దాంట్లో ఉండేటటువంటి లోటుపాట్లను సరిదిద్దుకునేటటువంటి అవకాశం కూడా వస్తుంది. అలా కాకుండా అస్సలు ప్రయత్నమే చేయకపోతే దిద్దుకునేటటువంటి అవకాశం ఉండదు. కనుక నిర్మోహమాటంగా మళ్ళీ దాన్ని అభ్యాసం చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చెయ్యండి. తప్పకుండా దాంట్లో మీకు చక్కటి పరిపూర్తి వస్తుంది. మొదట్లో చాలా తప్పులు వస్తున్నట్లుగా ఉంటుంది, కానీ ఏం బెంగపడకండి. కానీ అలా తప్పులకే అలవాటు పడిపోకండి. దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని మీరు పొందాలి. నేను ఆడియో కూడా చేసి పెడతాను తప్పకుండా. ఆ ఆడియోని మీరు కనుక శ్రద్ధగా వింటూ మీరు చదువుతూ ఉంటే మీకు తేడాలు ఎక్కడ వస్తున్నాయి అనేది మీకు మీరే గుర్తించుకునేటటువంటి స్థితి వస్తుంది. చక్కగా అభ్యాసం చెయ్యండి. అదృష్టంతో, పూర్వజన్మ సుకృతంతో ఇలాంటి ఒక చక్కటి స్తోత్రాన్ని మనం సావకాశంగా అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ అర్థాలు తర్వాత మనం కొన్ని గుర్తుపెట్టుకున్నా కొన్ని మర్చిపోయినా స్తోత్రం మాత్రం చక్కగా నోరారా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక దాన్ని నిర్దిష్టంగా అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చెయ్యండి. దానికి ఆచార్య అనుగ్రహం తోడుగా ఉంటుంది. చక్కగా మీరు వాటిని అనుసంధానం చేయగలుగుతారు అని నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. దాన్ని మీరు సాధిస్తారు, సమయం పట్టచ్చు. అందుకే ఈ నెలంతా కూడా దానికోసం ప్రయత్నం చేయవలసినదిగా మీకు నేను సూచన చేస్తున్నాను. మనకి ఇప్పుడే సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం ఇంచుమించుగా 60 శ్లోకాల వరకు వచ్చాం. అంటే ఇవి 132 శ్లోకాలు కలిగినటువంటి స్తోత్రం ఇది. అంటే ఇందులో ఇంకా 40 శ్లోకాలు, ఇంకా అందులో 30 శ్లోకాలు. 2 శ్లోకాలు పోని సాత్తుమరా పెద్దలు చెప్తారు అని అనుకుంటున్నా, మొత్తం 70 శ్లోకాలు మనకు ఉన్నాయి. మనకు ఉన్న రోజులు ఇవాళ అప్పుడే జూన్ 2వ తేదీ, మనం జూన్ నెలాఖరనే అనుకుంటున్నాం. ఆ వారం రోజులు మనం ఒక దాన్ని ఏంటంటారు రిజర్వ్ లో పెట్టుకుందాం అనమాట. మనకి గబుక్ మన మధ్యలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి కలుపుకోవడానికి ఆ రోజులు ఇప్పుడు మనం కలుపుకోవచ్చు. అంటే మనకి ఒక 30 రోజులు ఉన్నాయి అని అనుకుందాం. పోనీ ఇవాళ 2వ తేదీ అయినా మనం 30 రోజులు ఉన్నాయి అని అనుకుందాం. 30 రోజులు అని అంటే రోజుకి 3 శ్లోకాలు అయితే 90 శ్లోకాలు అవుతాయి, రోజుకి 2 శ్లోకాలు అయితే 60 శ్లోకాలు అవుతాయి. అంటే రోజుకి 2.5 శ్లోకాలైనా మనం చెప్పుకోవాలి అని అంటే ఆ శ్లోకాల్లో ఉండే అర్థాన్ని బట్టి మనం కనీసం 3 లేదా 2 శ్లోకాలు ఖచ్చితంగా చెప్పుకుంటూ వెళితే తప్ప మనం ఈ స్తోత్ర అనుసంధానాన్ని పరిపూర్ణం చేసుకోలేం. అందుకని నేను ఈ శ్లోక అనుసంధానాన్ని సంగ్రహం చేసుకుంటూ మనం ముందుకు వెళితే తప్ప, ఒక 5 నిమిషాలైనా కలుపుకుంటూ వెళితే తప్ప మనం అనుకున్నటువంటి అవకాశం మనకి లభించదు. కనుక ఇవాళ నుంచి, నిన్ననే నేను మనవి చేశాను, మనం భుజవర్ణన పూర్తి అయింది 55 శ్లోకాల వరకు. 56వ శ్లోకం నుంచి వక్షస్థల వర్ణన ప్రారంభమయ్యే శ్లోకం దగ్గర నుంచి మనం అనుసంధానాన్ని చేసుకుంటాం అనమాట. అంటే 10కి మించి మనం పెట్టుకోం అనుసంధానానికి. అంచేత అనుసంధానం చేస్తున్నప్పుడే జాగ్రత్తగా గమనించుకుంటూ మనం అనుసంధానం చేసుకుందాం. తర్వాత మనం 60వ శ్లోకంలో ఉండేటటువంటి విశేషాలని రెండింటిని మనం ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుంటాము. ఆ 60వ శ్లోకంలో చేసినటువంటి వర్ణన, దానికి ఏ ప్రమాణాలు మనం చేసుకోవాలి అనే దాన్ని మనం వివరణ చేసుకుంటాం. నిన్న మనం ప్రసంగవశాత్తు శ్రీరంగరాజస్థవంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని 2 శ్లోకాలు చెప్పుకున్నాము. ఆ 2 శ్లోకాలని ఊరికే అనుసంధానం చేసుకుని మనం చెప్పేసుకుందాం. తర్వాత కొత్త శ్లోకాన్ని, 61వ శ్లోకాన్ని మనం అర్థంతో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాటి పాఠ్య ప్రణాళిక. 56వ శ్లోకం నుంచి అనుసంధానం. లక్ష్మ్యాః పదం కౌస్తుభ సంస్కృతం చ
శ్రీవత్సభూమిర్విమలం విశాలం విభాతి వక్షో వనమాలయాఢ్యం వనాద్రినాథస్య సుసుందరస్య సౌందర్యామృతసారపూరపరివాహావర్తగర్తాయితం యాతః కించ విరించి సంభవనభూమ్యం భోజ సంభూతిభూః నాభిః శుంభతి కుంభి కుంభ నిభ నిర్భాతస్తన స్వర్వధూ సంభుక్త ద్రుమషండశైలవసతేరారూఢలక్ష్మ్యా హరే. సుందరస్య అంటే ఇలాంటి శ్లోకాలలో దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద సమాసాలు కనుక. కానీ తర్వాత చదువుతున్న సుందరస్య కిల సుందరభవ ఇలాంటి శ్లోకాలలో అస్సలు దోషం రాకూడదు అనమాట. కనీసం అక్కడైనా మనకి ఊనిక స్పష్టంగా ఉండాలి. సుందరస్య కిల సుందరబాహో శ్రీమహాతరువనాచల భర్తు హంత ఎత్ర నివసంతి జగంతి ప్రాపిత క్రసిమ తత్తను మత్స్యం పిష్ట దుష్ట మధుకైటవ కీటౌ హస్తి హస్తయుగళాభ సువృత్తౌ రాజత క్రమ కృసౌచ సదూరు సుందరస్య వనభూధర భర్తు యౌవన వృషక కుతోద్భేద నిభం నితర భాతి విభోరుభయం జాను శుభాకృతికం సుందర భుజనామ్నో మందరమధితాబ్ధే చందనవన విలసత్ కందర వృషభపతే అన్నంత వరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇందులో మనకి 59వ శ్లోకం స్వామి యొక్క ఊరువులని వర్ణిస్తోంది, 58వ శ్లోకం స్వామి యొక్క తనుమధ్యాన్ని వర్ణిస్తోంది. ఇందాక తనుమధ్యం అన్నదానికి చాలా చక్కగా అర్థాన్ని చెప్పారు నడుము అని. కానీ సమస్త పదం వ్యస్త పదం అన్న చోట ఇందులో తనుమధ్యం అనే చోట సమస్త పదముగాను చెప్పచ్చు, వ్యస్త పదంగా కూడా చెప్పచ్చు అనమాట. ఒకలా అనే అక్కర్లేదు. వ్యస్తము అంటే విడిగా, అంటే రెండు పదాలుగా చేసుకోవడం. సమస్తము అంటే ఒకే పదంగా భావన చేసుకోవడం, ఇది అర్థం అనమాట. అంటే వ్యాకరణ భాష కాబట్టి మీకు అర్థం అవ్వదని మళ్ళీ చెప్తున్నాను. సమస్త పదం అంటే ఒకటే పదం కింద, లేదా వ్యస్త పదం అంటే రెండు పదాల కింద అని అర్థం అనమాట. వ్యస్త పదంగా చెప్తే తను అనే శబ్దానికి ఒక అర్థం, సమస్త పదంగా చెప్తే తను అను శబ్దానికి ఒక అర్థం ఉంటుంది అని నిన్న మనం చెప్పుకున్నాం. వ్యస్త పద సమస్త పదంగా చెప్పుకుంటే తను మధ్యం అనంటే శరీరములో మధ్య భాగము అని అర్థం. అక్కడ తనువు అంటే శరీరము అని అర్థం వస్తుంది అనమాట. తను మధ్యం శరీర మధ్యం ఒకటే పదం కింద మనం చెప్పుకుంటాం నడుము అని. దాన్ని అలా కాకుండా వ్యస్త పదంగా చేస్తే తను అనేది ఒక పదం, మధ్యం అనేది ఒక పదం అవుతుంది. అక్కడ తను అంటే సూక్ష్మమైన అని అర్థం అనమాట. తను శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. తనువు అంటే శరీరము, తను అంటే సూక్ష్మమైన అని అర్థం. తను సూక్ష్మమైన అంటే సన్నని, మధ్యము అంటే నడుము అని అర్థం అనమాట. రెండు రకాలుగాను అక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం నిన్నటి శ్లోకంలో. అక్కడ మనం శ్రీరంగరాజస్థవంలో ఉండేటటువంటి ఒక శ్లోక అర్థాన్ని చెప్పుకున్నాం. నాభి పంకజము తను మధ్యము ఈ రెండు కూడా ఉండేటటువంటి స్థితిని, ఒకటి విశాలంగా ఒకటి కృషించి ఉండడానికి కారణం ఏమిటి అనే దాన్ని మనం అందమైనటువంటి భట్టర్ వారి భావనని చెప్పుకున్నాం. కృషించిపోతోంది తను మధ్యం నడుము, విశాలంగా అవుతోంది నాభికమలం. దేనికి అంటే తిన్న తిండి చాలడం లేదని కృషించిపోతుంది. ఇంకా తిండి పెట్టడానికి కావలసినటువంటి జగత్తులను సృష్టించడానికి సిద్ధంగా ఉంది నాభికమలం అనే అర్థాన్ని, చమత్కారమైన అర్థాన్ని మనం చెప్పుకున్నాం. ఆ శ్లోకం 114 శ్రీరంగరాజస్థవం పూర్వశతకంలో. ఒక్కసారి చదువుతున్నాను వినండి, అంతే మీ దగ్గర ఉండకపోవచ్చు. కియాన్ భరో మమ జగదండ మండలి ఇది అతృప్తిత త్రసితమివోదరం విభో రిరక్షిషోచిత జగతీ పరంపరాం పరామివ ప్రథయతి నాభి పంకజం. ఇక 118వ శ్లోకం ఉంది, స్వామి యొక్క ఊరువులని వర్ణించేటటువంటి శ్లోకం. అందులో మనం మూడు ఉపమానాలు ఉంటాయి. ఇప్పుడు పద్మ మళ్ళీ మనకి జ్ఞాపకం చేశారు, అరటి బోధలు, హస్తి ఏనుగు తుండము, కరభము అని మూడింటితో పోల్చేటటువంటి పద్ధతి కవులకి ఉంటుంది అని ఆ అర్థాన్ని ఇచ్చేటటువంటి శ్లోకం శ్రీరంగరాజస్థవం పూర్వశతకంలోనే 118వ శ్లోకం. మదమివ మధుకైటభస్య, ఇదే మనకి అక్కడ కూడా పిష్ట దుష్ట మధుకైటభ కీటౌ అనే మనం అక్కడ చూస్తున్నాం. మదమివ మధుకైటభస్య రంభాకరభ కరీంద్ర
కరాభిరూప్య దర్పము అంటున్నారు. రంభ అంటే ఇక్కడ అప్సరస రంభ అని కాదు, అరటి బోధె అని అర్థం అనమాట. దానికి రంభ శబ్దానికి అరటి బోధె అని అర్థం అనమాట. అలాగే కరభము నిన్న చెప్పుకున్నాము, మణికట్టు దగ్గర నుంచి ముందుకుండేటటువంటి చేయి భాగం. కరీంద్రకరం, కరీంద్రం అంటే ఏనుగు, దానికి కరం అంటే తుండము. కరీంద్రకరం అంటే ఏనుగు తుండము. కరీంద్రకరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ గర్వ గుర్వోహ కిముపమిమీమహి రంగ కుంజరోర్వోహ అని రంగనాథుని యొక్క ఊరువులని భట్టర్ వారు అక్కడ వర్ణించారు అనే విషయాలని రెండింటిని శ్లోకాలను అనుసంధానం చేస్తుందా. ఇక మనం 60వ శ్లోకంలో మనకి విషమ వృత్తం ఉంది, అపూర్వమైనటువంటి వృత్త ప్రయోగము వృత్త వైచిత్రి అని చెప్పుకున్నాము. అందులో తర్వాత స్వామి యొక్క మోకాళ్ళని వర్ణిస్తున్నారు. ఆ జానువులని దేంతో వర్ణిస్తున్నారు? వృషము యొక్క మోపురంతో వర్ణిస్తున్నారు, ఎద్దు యొక్క మోపురంతో. భుజాలని కానీ అంటే భుజ శిరస్సులని కానీ మోకాళ్ళని కానీ ఆ వృషస్కంధములతో పోలుస్తారు, ఎద్దు మోపురములతో పోల్చి చెప్తారన్నమాట. అది యువత్వానికి యౌవనానికి ఒక ప్రమాణమైనటువంటి ఒక ధర్మముగా చెప్పబడుతుంది, ఎద్దుకి మూపురంలాగా అని మనం నిన్న చెప్పుకున్నాం. అక్కడ వనగిరిని వివరించేటప్పుడు, స్వామిని వివరించేటప్పుడు ఆయన మందరాద్రితో సముద్ర మథనం చేసినటువంటి వాడు అని అన్నారు. చందన తరువులతో నిండి ఉన్నటువంటి వృషభాద్రి అని ఆ అద్రికి ఒక విశేషణము, అలాగే స్వామికి ఒక ప్రత్యేకత మనకి ఆ శ్లోకంలో చెప్పబడింది. సుందర భుజనామ్నో మందరమధితాప్తేహి చందనవన విలసత్ కందర వృషభపతే అనేటటువంటి పాఠంలో మందర పర్వత మథనంతో వచ్చినటువంటి ఆ సన్నివేశం వచ్చినప్పుడల్లా మనం నాచ్యార్ తిరుమలలో గోదమ్మ వారు చెప్పినటువంటి ఆ మందర నాట్య అన్నో మధుర కుషంసారుకుండ సుందర సుందర తోళుడయాన్ అనేటటువంటి పదాన్ని, ఆ పాశుర పాదాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూనే ఉండాలి. ఆమె చేసినటువంటి ప్రయోగంతో మిగిలిన వారందరూ కూడా సుందరబాహుడు సుందర తోళుడయాన్ అని చెప్తున్నారు అనేది అక్కడ మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మందరాద్రి మదనం వచ్చినప్పుడు నాచ్యార్ తిరుమలలో ఉండేటటువంటి ఈ అంశాన్ని మనం ప్రమాణంగా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నిన్న మీకు చెప్పాను, సింహాద్రి కుంజము అన్నప్పుడు అక్కడ మడంగల్ నిన్న మడంగల్ నిన్నదిరుం వాలిరుం షోలై వణంగుదుం వా మడనెంజే అనేటటువంటి తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క పెరియ తిరుమలలో ఉండేటటువంటి పాశురాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాను. పెట్టేటప్పుడే అది 9వ శతకము 9వ దశకంలో ఉండేటటువంటి ఒక పాశురం మడంగల్ నిన్నదురు. అందులో 9వ పాశురాన్ని మనం విశేషించి చెప్పుకున్నాము. అక్కడే మనం ఆనాటి రోజులలో ఆ ప్రదేశంలో ఆటవికులైనటువంటి వారికి కూడా తిరుమంత్రార్థం తిరుమంత్రం పట్ల ఎంతటి శ్రద్ధ ఉండేది అనే చోట మనకి ఆ పాశురంలో చాలా స్పష్టంగా చెప్పారు. సినై చందన పొడిలింతాట్ సినై నీడల్ అనేటటువంటి ఒక పాశుర పాదాన్ని చెప్తున్నారు. పాశురం అంతా మరి ఇప్పుడు చెప్పను, చాలా సమయం అయిపోతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి పాశురమే ఆఖరం మీకు చెప్తున్నాను. అక్కడ వచ్చింది చందనపు చెట్లతో అధికంగా నిండి ఉంటుంది వనగిరి అనే విషయం మనకి ప్రమాణం ఎక్కడ అంటే అక్కడ మనకి స్పష్టంగా ప్రమాణం కనిపిస్తుంది అనడానికి చెప్తున్నారు. అందుకే ఈ శ్లోకంలో ఆ తిరుమంగయాళ్ళవార్ల యొక్క ప్రయోగాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ చందన వన విలస కందర వృషభ పతే అన్నారు. ఈ దీనికి చందన వనాలతో నిండి ఉంది అనడానికి తిరుమంగయాళ్ళవార్ల యొక్క శ్రీ సూక్తి మనకి ప్రమాణము అని అనుకుందాం. 9వ దశకము అని మీకు చెప్తున్నాను. అందులో ఆ మాలిరుం సోలై వణంగుదుం వా మడమెంజే 9వ శతకము 8వ దశకము 9వ పాశురము గుర్తు పెట్టుకోండి. చందన వృక్షాలతో నిండి ఉన్నటువంటి ఆ చందన వృక్షపు కొమ్మల నీడలలో కూర్చొని ఆటవికులైనటువంటి కొండ జాతికి చెందినటువంటి స్త్రీలు మంత్రాన్ని ఆశ్రయిస్తున్నారు అని మనకి తిరుమంగయాళ్ళవార్లు అక్కడ వర్ణించారు. ఇది మనం సింహాద్రి కుంజేషు చకాస్తి అన్నప్పుడు చెప్పుకున్నప్పుడు అక్కడ సింహములు అరుస్తూ ఉంటాయి అనే పాశురం అందులోనే ఆ దశకంలోనే వస్తుంది. ఆ సందర్భంగా అమ్మగారు అనుసంధానం చేసినప్పుడు ఈ పాశురాన్ని మనం అక్కడ వివరణ చేసుకున్నాం. ఇప్పుడు అది మనకి ప్రమాణంగా ఇక్కడ కూడా చెప్పబడుతుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం. కేశవగిరి, సింహాద్రి, వృషభాద్రి ఇలా రకరకాలైనటువంటి పేర్లతో
మనకి ఇక్కడ ఉండేటటువంటి కొండ చెప్పబడుతోంది అనే దాన్ని కేశవాద్రి ఏ శ్లోకంలో, సింహాద్రి ఏ శ్లోకంలో, ఇప్పుడు వృషభాద్రి అనేది స్పష్టంగా ఇక్కడ ప్రయోగపడుతుంది. వృషభగిరి ఇంతకు ముందు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ప్రయోగం చేయబడుతోంది. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక మనం 61వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. అయిపోయింది స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య మంగళ విగ్రహ వర్ణన. ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చాము? ఊరువుల కింద వరకు వచ్చాం అనమాట. ఊరువుల కిందని జానువులు ఉన్నాయి, అంటే మోకాళ్ళు ఉన్నాయి. మోకాళ్ళ వర్ణన కూడా అయిపోయిన తర్వాత కిందకి వస్తే జంఘలు అంటారు, అంటే పిక్కలు అంటారు. కాలు మోకాలు కింద భాగము, పాదాలకి ముందు ఉండేటటువంటి భాగము అనమాట. అంటే కిందని పాదాలు ఉంటాయి, మోకాళ్ళ కింద నుంచి ఉండేటటువంటి ఆ భాగం ఏదైతే ఉందో పాద కాళ్ళులో, దాన్ని మనం పిక్కలు అని అంటారు. పిక్క బలం ఉంది అని అంటే పరిగెట్టగలడు బాగా అని అంటారు. అది సంస్కృతంలో జంఘలు అని అంటారు. జంఘ అంటే పిక్క అని అర్థం అనమాట. అంటే పిక్క అంటే మామూలు పిక్క కాదు, శరీర భాగంలో ఉండేటటువంటి ఒక అవయవంగా చెప్పబడేటటువంటి ఒక దానిని ఇక్కడ వర్ణన చేస్తున్నారు. చాలా అందమైనటువంటి వర్ణన. ఇది పాదాలతో కూడి ఉండేటటువంటి ఆ భాగాన్ని చేస్తూ ఉండేటటువంటి వర్ణన. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, గమనించండి. అథో ముఖన్యస్త పదారవిందయో ఉదంచితోదాత్త సునాళ సన్నిభే విలంఘ్య జంఘే క్వను రంహతో దృశౌ వనాద్రినాథస్య సుసుందరస్య మే. మళ్ళీ చదువుతాను. అథో ముఖన్యస్త పదారవిందయో ఉదంచితోదాత్త సునాళ సన్నిభే విలంఘ్య జంఘే క్వను రంహతో దృశౌ వనాద్రినాథస్య సుసుందరస్య మే. ఇది ఇందులో చాలా పదాలన్నీ మనకి తెలిసినవే. సుసుందర శబ్ద ప్రయోగం కలిగినటువంటి మరొక శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి ఎన్ని శ్లోకాలైనాయో ఒకసారి మీరు టాలీ చేసి చూసుకోండి. సుందర పదం అక్కర్లేదు, సుసుందర అనే పద ప్రయోగంతో ఉండేటటువంటి శ్లోక సంఖ్యని ఒక చోట రాసి పెట్టుకోమని చెప్తున్నాను. అలాగే శ్రీమత్ అనే పదంతో ప్రారంభమైనటువంటి శ్లోకాలు ఏవేవి అవి కూడా ఒక చోట నోట్ చేసి పెట్టుకోవలసింది. అలా అంటే రిపీటెడ్ గా వస్తున్నవి కాకుండా విశేషంగా వస్తున్న వాటిని మనం గమనించుకుంటూ వెళ్ళడానికి అనమాట. ఇందులో ఈ శ్లోకంలో వర్ణిస్తున్నది జంఘలని, అంటే పిక్కలని వర్ణిస్తున్నారు. రెండు పాద రెండు కాళ్ళు కనుక రెండు ఉంటాయి కనుక ద్విభచనంలో ఉంటుందన్నమాట. ఇందులో జంఘే అనేటటువంటి స్పష్టమైనటువంటి పదం ఉంది చూసారా, అది ఆ జంఘలని గురించి చెప్తున్నారు అనే విషయం తెలుస్తుంది. క్రియాపదం ఇందులో రంహత అనేది క్రియాపదం, రహి గత గత్యర్థ అని రంహత అంటే వెళతాయి అని అర్థం అనమాట. అంటే గత్యర్థకం గమనాన్ని, ఆ గమనము అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి ధాతువిని ఎక్కడికి పోతాయి అంటున్నారు. ఎక్కడికి పోతాయి అంటే ఎక్కడికి వెళ్ళలేవు అని అర్థం అనమాట. కిమ్ను అనేది దాన్ని బలపరుస్తుంది. ఎలా వెళ్ళగలవు, ఎక్కడికి పోగలవు అని. నేనెక్కడికి పోతా, నేనెక్కడికి పోతా అని అంటూ ఉంటాను చూసినారా. ఎక్కడికి పోతాం, దీన్ని వదిలి మేము వెళ్ళలేం అన్నట్లుగా ఉంటాయి అన్నమాట. అయితే వెళ్ళేవి పోయి వదిలి వెళ్ళేవలసినటువంటి స్థితి ఏది, ఎక్కడికి వెళ్లకుండా ఉండేటటువంటి స్థితి వేటికి అంటే దృశ్యౌ అంటున్నారు. దృష్టి అంటే చూపు, దృశ్యౌ అంటే నా చూపులు అంటే నా యొక్క నేత్రములు ఇది వదిలి, అంటే నా కళ్ళు ఈ జంఘలని వదిలి ఎక్కడికి వెళతాయి అంటున్నారు. అంటే అంత అందమైనటువంటి ఈ సౌందర్యాన్ని దర్శించకుండా మరొక చోటికి ఈ నేత్రము వెళ్ళనే వెళ్ళదు, నా చూపులు అక్కడే ఉండిపోతున్నాయి అని అంటున్నారు. ఇందులో క్రియాపదం రంహత అనేది క్రియాపదం, పోగలవు అని దానికి అర్థం అనమాట. ఏమి పోగలవు అని అంటే దృశ్యౌ రంహత చూపులు పోగలవు. కిన్ను రంహత ఎలా పోగలవు, ఎక్కడికి పోగలవు అని ఆ కిమ్ ను అనేటటువంటి రెండు పదాలని చేర్చుకుంటే నా చూపులు ఎక్కడికి పోగలవు అని అంటున్నారు. ఎక్కడికి పోగలవు అంటే ఎక్కడికి వెళ్ళలేము, అక్కడే నిలిచి ఉంటాయి అని అర్థం అనమాట. ఎక్కడ నిలిచి ఉంటాయి అని దేన్ని దాటి వెళ్ళలేవు అని అంటే దానికి మనం సమన్వయం చేసుకోవాలి అని అంటే వనాద్రినాథస్య
సుసుందరస్య వనాద్రినాథుడు అయినటువంటి సుసుందరుని యొక్క. ఇక్కడ మే అనే పదం ఉంది చూసారా, మే అంటే నా యొక్క అని అర్థం అనమాట. ఈ మే అనేది మనం దృశ్యవుకి కలుపుకోవాలి. మే దృశ్యవ్ అంటే నా కన్నులు అని అర్థం. మే దృశ్యవ్ కిన్నురంహత, నా నేత్రములు నా చూపులు ఎక్కడికి పోతాయి అంటున్నారు. దేన్ని వదిలి అనడానికి వనాద్రినాథస్య సుసుందరస్య జంఘే విలంఘ్య, జంఘే జంఘలను విలంఘ్య దాటి కిన్నురంహత ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అంటే ఆ జంఘలని దాటి నా నేత్రములు వెళ్ళలేవు అని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు చివరి రెండు లైన్లలో అన్వయం చూసుకుంటే మే దృశౌ నా నేత్రములు వనాద్రినాథస్య సుసుందరస్య జంఘే విలంఘ్య కిం ను రంహత, మొత్తం వాక్యం అంతా మనకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు పైన ఉండేటటువంటి రెండు పాదాలు ఆ జంఘలని వర్ణిస్తున్నారు, ఆ పిక్కలని వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నాయిట ఆ జంఘలు అని అంటే, ఒక తామర పువ్వు. ఆ తామర పువ్వు అది ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉండేటటువంటి ఒక కాడ, గుర్తుపెట్టుకోండి, కాడతో కూడినటువంటి తామర పువ్వు. స్వామి యొక్క నేత్రాలని వర్ణించేటప్పుడు రామానుజుల వారు చెప్పినటువంటి మాట సుమృష్ట నాళ అని అంటారు చూసారా. అంటే నాళం నీటిలో బాగా నవ్వుని ఉంటే ఆ పద్మం బాగా వికసిస్తుంది. స్వామి నేత్రాలు అలా ఉన్నాయందలో నాళాన్ని కూడా మనకి చెప్తారనమాట. ఇప్పుడు తామరని మనం దర్శించాలి అని అంటే కిందని నాళం ఉంటుంది, పైకి వికసించినటువంటి తామర మనకి కనిపిస్తుంది. ఇప్పుడు అది నీటిలో ఉంటే నీటిలోంచి మనం తీసాము. ఇప్పుడు ఇప్పుడు ఏం చేసాము, కాడని ఇలా పైకి పట్టుకున్నాము, తామరని ఇలా వంచి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఏమైంది, తామర అధోముఖంగా ఉన్న తామర, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అధోముఖంగా తామర పద్మం ఎలా, తామర ఉంటే ఎలా ఉంటుందో, పాదాలతో కూడినటువంటి జంఘలు అలా ఉన్నాయి స్వామికి అని అంటున్నారు. అంటే ఈ పార్ట్ అంతా కూడా కాడలా ఉంది, కింద నుండేటటువంటి పాదాలేమో తామరలా ఉన్నాయన్నమాట. పాదాలని తామరలు అని వర్ణిస్తారు కనుక. అయితే ఆ తామర ఇలా పైకి లేచి లేదు, ఇలా కిందకి వంచి ఉందన్నమాట. పాదములు తామరలు, ఆ తామరలని పట్టి ఉంచినటువంటి నాళములు స్వామి యొక్క జంఘలు. అంటే ఆ పాదం అంటుకొని పై వరకు మోకాళ్ళ కింద నుంచి ఉండేటటువంటి పార్ట్ అంతా, అందులో చక్కగా ఆ నాళం కూడా తీగలాగా కాకుండా సువృత్తంగా ఉంటుంది. అంటే ఒక రౌండ్ షేప్ లో ఉంటుంది. కొంచెం పెద్ద పువ్వులకి కాడలు కూడా ఇలా రౌండ్ గా మంచి దిట్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంటాయి. ముట్టుకుంటే మృదువుగానే ఉంటుంది తామరతూడు అని అంటారు. అది అథో, ఇప్పుడు శ్లోకం చూడండి, అధోముఖంగా ఉంచబడిన అంటే కింద ముఖంగా ఉంచబడిన, అంటే తామరని తలకిందు చేస్తే నాళం పైకి తామర కిందకి ఉంటుంది. అలా ఉన్నటువంటి పద అరవిందయోహో, అరవిందములు పదములు, పదములనేటటువంటి అరవిందములు అధోముఖంగా ఉన్నాయి. అక్కడ ఉదంచిత, ఆ పదారవిందములకి ఉదంచిత అంటే మంచి వర్తులంగా ఉన్నటువంటి, ఉదాత్త అంటే విశాలమైన పొడవైనటువంటి, సునాళ సన్నిభే మంచి నాళముతో సమానముగా ఉన్నాయి అని అంటున్నారు. ఏవి అంటే స్వామి యొక్క జంఘలు అని చెప్తున్నారనమాట. అధో, ఇప్పుడు శ్లోకంలో ఏమి కష్టపోయిన పదం లేదు చూడండి. అధో ముఖన్యస్త పదారవిందయో ఉదంచిత ఉదాత్త, రెండు పదాలు ఉన్నాయి. ఉదంచితము అంటే చక్కగా అందంగా ఉన్న, అంటే రౌండ్ గా ఉన్నటువంటి, ఉదాత్త గొప్పదైనటువంటి, సునాళ మంచి నాళముతో, సన్నిభయ సన్నిభములు అంటే సమానముగా ఉన్నటువంటి, జంఘే విలంఘ్య ఆ జంఘలను దాటి, మే దృశౌ నా నేత్రములు కిన్ను
రంహత ఎక్కడికి పోతాయి అంటే ఆ అందం అక్కడే పట్టి ఉంచుతుంది, వాటినే సేవిస్తూ ఉండేటట్లుగా చేస్తుంది అని చాలా అందంగా చెప్తున్నారు. అంత అందంగా సుందరబాహు స్వామి యొక్క జంఘలు ఉన్నాయి కనుక నా నేత్రం ఇంకా కిందకి వెళ్ళటం లే, అక్కడే ఆగిపోతుంది అని అవయవాంతర శోభని అపేక్షించటం లేదు అనే విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ మరొక అంశాన్ని చాలా అందంగా ఆ వరదరాజస్తవంలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మనకి ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. కూరత్తాళ్వానే వరదరాజస్తవంలోనూ ఇలాంటి ఒక వర్ణన చేశారు, ఇక్కడ ఒక వర్ణన చేస్తున్నారు. ఇక్కడ అధోముఖన్యస్త పదారవిందో అని అన్నారు అంతే. అంటే ఎందుకు అధోముఖం కావాలి, మనకి తలపైకి ఉండాలి, కాళ్ళు కిందకి ఉండాలి, ఇది ఒక పద్ధతి. అలా కాకుండా మనం తల కిందకి వంచామనుకోండి దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంది కదా, మనం తల కిందకి వంచుతాం, లేకపోతే ఎప్పుడు తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకొని ఉండం కదా, తల కిందకి కాళ్ళు పైకి రావచ్చు కానీ దానికి ఒక ఒక అవసరము ఒక ప్రత్యేకత ఉండేటటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ అధోముఖంగా ఉన్నాయి అని చెప్పేస్తున్నారు అంతే. కానీ వరదరాజస్తవంలో 58వ శ్లోకం, మీరు అక్కడ ఆఖరం రాసేసుకోండి, తర్వాత శ్లోకాన్ని చూసుకుందరు కానీ నేను అర్థాన్ని ఇక్కడ చెప్పేస్తున్నాను. అక్కడ కురత్తాళ్వాన్ ఏమని వర్ణిస్తున్నారు అని అంటేనట, స్వామి పాదాలకి, అంటే పాదాలు కాదు పాదాలు అనేటటువంటి అరవిందాలకి, వాటికి ఏమనిపించిందిట అని అంటే ఈ కరిశైలం ఉంది, ఇది వరదరాజస్తవంలో కదా అందుకని ఈ కరిశైలాన్ని ఆఘ్రాణించాలి అని అనిపించిందిట. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు దేశభక్తులు ఉంటారు, మంచి సైనికులు, మంచి వీరులు ఉంటారు, వాళ్ళు దేశం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ దేశంలోకి అడుగుపెట్టినా లేదా వాళ్ళ కర్తవ్య దీక్షని వాళ్ళు నిర్వహించడానికి సిద్ధపడ్డా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ దేశపు మట్టిని వాళ్ళు ముందు ఆక్రమిస్తారు. అవునా కాదా, అంటే శిరస్సు వంచి ఆ భూమికి నమస్కారం చేసి ఆ మట్టి వాసనని పీలుస్తారు. అప్పుడు ఆ మట్టి వాసన పీల్చేటటువంటి స్థితి దేని వల్ల, ఆ ప్రదేశం మీద ఉండేటటువంటి అత్యంతమైనటువంటి ఆదరంతో, గౌరవంతో, ఇష్టంతో ఆ రకంగా శిరస్సు వంచి ఆ మట్టి యొక్క వాసనని ఆఘ్రాణించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంత ఎందుకు, మొన్న సహస్రాబ్ది సమారోహంలో మన స్వామి వారు నడుస్తుంటే నేపాల్ నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారు నడిచినటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి మట్టిని శిరస్సు వంచి నమస్కారం చేసి ఆ మట్టిని కూడా తీసుకుని బ్యాగుల్లో వేసుకున్నారు అని మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. ఇది ఆ వస్తువు మీద, ఆ వ్యక్తి మీద ఉండేటటువంటి ప్రేమ. అప్పుడు కదా మనకి శిరస్సు వంగుతుంది, అధోముఖం అవుతాం మనం. ఇప్పుడు ఈ పాదపద్మం ఉందే, స్వామి యొక్క పాదపద్మం ఎక్కడున్నాడు, స్వామి కరిశైలం మీద ఉన్నాడు. ఆ పాదపద్మానికి ఆ కరిశైలాన్ని ఆఘ్రాణించాలి అని అనిపించిందిట, అందుకని అధోముఖమైంది అని అంటున్నారు. లేకపోతే పాదపద్మం ఇలాగే పైన ఉండాలి కానీ ప్రేమ్ణాఘ్రాతుం కరిగిరి శిరో అధోముఖీ భావభాజో అంగ్రిద్వంద్వాహ్వయకమలయో దండకాండాయమానే. పాదపంకజం ఆ గిరిని మూర్కొనడం కోసం కిందకి పెడితే అప్పుడు ఆ పాదకమలానికి ఉండేటటువంటి కాడ పైకి కనిపిస్తోందా అన్నట్లుగా స్వామి యొక్క జంఘలు ప్రకాశిస్తున్నాయి అంటూ వరదరాజస్తవంలో వర్ణిస్తారు. కనుక ఇక్కడ అధోముఖీగా ఉన్నాయి అని అన్నారు, అలా ఉండడానికి కారణం వరదరాజస్థానంలో కూడా చెప్పారు. అలాగే ఇక్కడ కూడా పవిత్రమైనటువంటి ఈ ప్రదేశం మీద కాలు మోపలేకే కదా, వెంకటాచలం మీద కాలు మోపలేకే కదా రామానుజుల వారు మోకాళ్లతో ఎక్కారు అని అంటారు. అలాగా స్వామికైతే ఆ బెంగ లేదు కానీ స్వామికి కూడా ఆ ప్రదేశం మీద ఉండేటటువంటి ఇష్టం మనకి ఈ రకమైనటువంటి వర్ణన ద్వారా అందంగా తెలియచేస్తున్నారు అని, దానికి ఉండేటటువంటి ఆ ఆకారాన్ని మనకు అలాగా దర్శింపచేస్తున్నారు అని మనం భావన చేసుకుంటూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. అధోముఖన్యస్త పదారవిందయో, అర్థమవుతున్నాయా ప్రతి పదాలు? అధోముఖ క్రింది ముఖంగా, న్యస్త ఉంచబడిన, పదారవిందయో పాదములనేటటువంటి తామరల యొక్క,
ఉదంచిత వృత్తంకారంగా ఉన్న ఉదాత్త గొప్పవైనటువంటి సునాళ మంచి యొక్క నాళములతో మంచి నాళములతో గా సన్నిభే సమానంగా ఉన్నటువంటి వనాద్రినాథస్య సుసుందరస్య జంఘే వనక వనగిరినాథుడైనటువంటి అజగర స్వామి యొక్క జంఘలు విలంఘ్య అతిక్రమించి మే దృశౌ నా నేత్రములు క్వను బ్రహ్మత ఎక్కడికి పోగలవు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక మనం అసలైనటువంటి మన రేవులోకి దిగబోతున్నాం. అవే స్వామి యొక్క పాదారవిందములు. కిరీటంతో ప్రారంభం చేసుకుని స్వామి యొక్క ప్రతి అవయవాన్ని మనం సేవ చేసుకుంటూ ఇప్పుడు పాదముల దగ్గరికి చేరుకున్నాం. ఆ పాద వర్ణనని మనకి 2-3 శ్లోకాలలో చేస్తూ ముందుకి సాగుతారు కూరత్తాళ్వాన్. 68వ శ్లోకం వరకు దివ్యమంగళ విగ్రహ వర్ణనం, 62వ శ్లోకం నుంచి పాదాలని 3-4 రకాలుగా వర్ణించి తర్వాత ఆ పాదాంగుళులని ఆ వేళ్లకి ఉండేటటువంటి నఖకాంతిని మనకి వర్ణన చేస్తున్నారు. 62వ శ్లోకం దగ్గర నుంచి పాద అరవింద వర్ణన మనకి ప్రారంభమవుతుంది. 62వ శ్లోకం జాగ్రత్తగా అంటే మనం ఇప్పుడు స్వామి పాదాలని పట్టి ఆ పాదాలని దర్శించి ఇక శరణు వేడతాం అనమాట. అందుకని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మరింత శ్రద్ధగా మనం రేపు వెళ్ళి చూసినప్పుడు కూడా ఈ భావనలు మనకి స్పష్టంగా కనపడేటట్లుగా చదువుకున్నప్పుడే మనం భావన చేసుకుందాం. 62వ శ్లోకం సులభమైన శ్లోకాలే రండి, పెద్ద కష్టమేమి ఉండదు. సుసుందరస్యాస్య పదారవిందే పదారవిందాధిక సౌకుమార్యే అతోన్యధాతే విభ్రూయాత్ కథం నో తదాసనం నామ సహస్రపత్రం. ఇది కూడా చిన్న చిన్న పదాలతో ఉంది, మరొకసారి చదువుతాను. సుసుందరస్యాస్య పదారవిందే పదారవిందాధిక సౌకుమార్యే అతోన్యథాతే విభ్రూయాత్ కథన్ను తదాసనం నామా సహస్రపత్రం. ఇది మనకి నమ్మాళ్వార్ల యొక్క భావనని సంవదిస్తూ ఉంది అని చెప్తున్నారు. ముడిచోదియాయి ఉనదు ముఖచ్చోది మలర్ందదు అంటూ ఒక దశకం మనం అనుసంధానం చేస్తాము ఒకదానికాంతి ఒకదాని మీద. అలాగే పాదకాంతి పాదపీఠం మీద, పాదపీఠపు కాంతి పాదం మీద మనకి అనుముకొని ఉంది అంటూ అక్కడ వర్ణన మనకి చెప్తూ ఉంటారు. అడిచోది నీ నిన్న తామరయాయి అలర్ందదు, నీ పాదముల యొక్క కాంతే అడిచోదిగా ఇక్కడ బాగా విస్తరించి ఉందా అంటారు. వేరే తామర లేదు, నీ పాదకాంతే అలా తామరగా కనిపిస్తుందా అంటూ వర్ణిస్తారు. ఇంచుమించుగా ఆ వర్ణనే మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. అయితే అక్కడికి అక్కడ వాడినటువంటి ఒక పదాన్ని బట్టి మనం ఇక్కడ అర్థాన్ని మరింత విశదంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలన్నమాట. ఇప్పుడు తామరలా ఉంది అని అనడం వేరు, తామర ధరిస్తోంది అని అనడం వేరు. ధరించడం భరించడం అని అంటే ఏ వస్తువైతే మరొక వస్తువుని ధరిస్తోందో ధరింపబడుతూ ఉండే వస్తువు కంటే ధరిస్తూ ఉండేటటువంటి వస్తువు కాస్త కఠినమైనది అని మనకు అర్థమవుతుంది. మనం కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, మన బరువు కంటే కుర్చీ బరువు ఎక్కువ ఉండాలి. అంటే కుర్చీ బరువు అంటే బరువు కాదు, బలం ఎక్కువ ఉండాలి. లేకపోతే మన బరువుని అది ధరించలేనిది అయితే అప్పుడు మనకంటే సుకుమారమైనది అయింది అనుకోండి, కూర్చోగానే కాళ్ళు విరిగిపోతాయి, మన నడుం కూడా విరిగిపోతుంది పడితే. అంచేత మనని పట్టి ఉంచింది అని అంటే మన బరువుని మోయగలిగినటువంటి బలం కలిగినది మరొక వస్తువు అని మనకి చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ స్వామి పాదారవిందములు, స్వామి పాదారవిందాలని పెట్టేటటువంటి అరవిందం, రెండు అరవిందాలే, అది తామరే ఇది తామరే. కాకపోతే ఈ తామర ఆ తామరుల కంటే కాస్త కఠినమైనది అంటూ స్వామి పాదాలే సుకుమారమైనవి అంటూ చెప్తున్నారు. ఇందులో ఇందులో క్రియాపదం బిభ్రూయాత్ అనేది క్రియాపదం. 3వ పాదంలో ఉండేటటువంటి చివరి పదం చూసుకోండి, బిభ్రూయాత్ అనేది క్రియాపదం, భరిస్తుంది అని అర్థం అన్నమాట. కథన్ను బిభ్రూయాత్
ఇది కూడా ప్రశ్నే. ఎలా భరించగలదు అంటే భరిస్తోందంటే గట్టిది అయి ఉంటుంది అని అర్థం అన్నమాట. బిభ్రూయాత్ క్రియాపదము, కథన్ను అనేది ఆశ్చర్యార్థకము. కథన్ను బిభ్రూయాత్ ఎలా భరిస్తోంది అంటే భరిస్తోంది అంటేనే ఇది గట్టిది అని తెలుస్తుంది అని అంటారు. ఇందులో క్రియాపదంతో సమన్వయం లేకుండా మనం మామూలుగా శ్లోక పాదాలు తీసుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థమైపోతుంది, సులభంగానే అర్థమైపోతుంది. చూడండి, మొదటి పాదం సుసుందరస్య అస్య, అస్య సుసుందరస్య, అక్కడే ఉండి సేవిస్తున్నారు కాబట్టి ఈ సుసుందర బాహుస్వామి యొక్క అంటే ఈ అందమైనటువంటి స్వామి యొక్క పదారవిందే. ఈ పదము మనకు కొత్తది కాదు, పాదములు అనేటటువంటి అరవిందములు. కానీ అదే ప్రయోగం మళ్ళీ ఇంకోసారి కూడా చేస్తున్నారు చూడండి, పదారవింద అని. అంటే పదారవిందం అనే ప్రయోగం శ్లోకంలో రెండు సార్లు వచ్చింది మనకి. ఒకసారి వచ్చిన దానికి పదారవిందములు అని అంటే పాదములు, అరవిందముల వంటి పాదములు అని చెప్పుకోవాలి. రెండోసారి ప్రయోగంలో పదమును ఉంచేటటువంటి అరవిందం అంటే ఆ పాదములను పెట్టేటటువంటి అరవిందం అని చెప్పుకోవాలన్నమాట. అంటే పాదపీఠముగా ఉన్నటువంటి ఒక అరవిందం. ఇది తామరే అది తామరే, కానీ ఆ తామరలను పెట్టేటటువంటి పాదపీఠము అని మనం రెండవ పదారవిందము అనేటటువంటి మాటకి అర్థం చెప్పుకోవాలి. పాదపీఠము అనేటటువంటి ఒక అర్థంలో రెండవసారి పదారవిందము అని. పీఠం అంటే మళ్ళీ మనకి గట్టితనం వచ్చేస్తుంది కనుక పీఠము అని అనకుండా ఆ పాదాలు పెట్టి ఉంచినటువంటిది కూడా ఎక్కడా, ఎక్కడ పెట్టాడు స్వామి అంటే ఎంత రత్న ఖచ్చితమైనదైనా అది గట్టిగానే ఉంటుంది. అందుకని స్వామి పాదాలు పెట్టడానికి కింద పెట్టినది కూడా చల్లటి తామరట. స్వామి పాదాలు నొప్పి పెట్టకుండా, వాడిపోకుండా, ఎర్ర పడకుండా, ఏ రకంగా కందిపోకుండా ఉండడం కోసం ఒక 1000 రేకులు కలిగినటువంటి సహస్ర కమల మీద స్వామి యొక్క పాదములు ఉంచబడి ఉంటాయి అని అంటున్నారు ఇతను. అయితే అదే సహస్ర కమలమే, అదే మృదువైనదే, అదే మెత్తనిదే, అది కూడా వాడిపోతుంది అని అంటే, లేదు, ఈ పాదములు ఆ సహస్ర కమలం కంటే అధికమైనటువంటి సౌకుమార్యము కలిగినవి అంటున్నారు. పదారవిందాధిక సౌకుమారియే, స్వామి నీ పాదార విందములు సుసుందరుడైనటువంటి ఈ వనాద్రినాథుని యొక్క పాదార విందములు పాదపీఠంగా ఉండేటటువంటి సహస్ర కమలం కంటే అధిక సౌకుమారియే, అధికమైనటువంటి సుకుమారతని కలిగి ఉన్నవి. ఎలా చెప్తున్నారండి మీరు, అది పద్మము ఇది పద్మమైనప్పుడు రెండు ఒకే రకమైనటువంటి సౌకుమార్యం కలిగి ఉంటాయి కదా అంటే రీజన్ చెప్తున్నారు తర్వాత పాదంలో. అతోన్యథ, అలా కాకపై ఉన్నట్లయితే, అతః అన్యథ, ఈ పాదములు ఆ పాదపీఠంగా ఉండేటటువంటి సహస్రపత్రం కంటే సుకుమారములు కాకపోయినట్లయితే అంటే అన్య అతః అన్యథ, ఇంతకంటే వేరుగా అంటే ఇంతకంటే మరొక రకంగా మనం భావిస్తే అప్పుడు తే ఆ పాదములు బిభ్రూయాత్ కథన్ను తదాసనం, ఆ పాదములని ఈ ఆసనంగా ఉండేటటువంటి సహస్రపత్రంగా 1000 రేకులు కలిగినటువంటి కమరం తదాసనన్నామ సహస్రపత్రం, స్వామి పాదాలకి ఆసనంగా పెట్టబడినటువంటి సహస్రపత్రము కథన్నో బిభ్రూయాత్, ఆ పాదాలని ఎలా మోయ్యగలిగి ఉండేది. మోస్తోంది అంటేనే అర్థమవుతోంది ఆ సహస్ర కమలం కంటే స్వామి యొక్క పాదములు చాలా సుకుమారములు అంటున్నారు. మొట్టమొదట స్వామి పాదద్వంద్వాన్ని చేరి వాటికి ఉండేటటువంటి సౌకుమార్యాన్ని ఈ రకంగా మనకి భావన చేస్తున్నారు. ఇక్కడ భరిస్తున్నాయి అని అంటున్నారు. ఏది భరిస్తోంది అంటే సహస్ర కమలం భరిస్తోంది. దేన్ని భరిస్తోంది, స్వామి యొక్క పాదయుగళిని వహిస్తోంది. వహిస్తోంది అంటే నిన్ను మోస్తున్నాను అంటే నీ బరువుని నేను మోస్తున్నాను అని అర్థం. ఆ బరువుని మొయ్యగలుగుతోంది అని అంటే భరింపబడేటటువంటి వస్తువు దీనికంటే సుకుమారమైనది అనేటటువంటి అర్థం మనకి తెలుస్తుంది. దానికి ఆళ్వార్ల యొక్క ప్రయోగాన్ని చూపిస్తున్నారు. తంతామరై సుమక్కుం పాదన్ పాదన్ అంటారు స్వామి పాదములను. తంతామరై స
చల్లటి తామర సుమక్కును వహిస్తుంది. అంటే మనం పిల్లల్ని అయితే ఎత్తుకోగలుగుతాం, పెద్దవాళ్ళని అయితే ఎత్తుకోలేం కదా. ఎత్తుకున్నాము అని అంటే వాళ్ళకంటే మనం అధిక బలవంతులము అని అనిపిస్తుంది కదా. అలా స్వామి పాదాన్ని సుమక్కుం వహిస్తోంది, ధరిస్తోంది, ధరిస్తోంది. అంటే ఆ ధరించడం అనే మాటనే బిభ్రూయాత్ అనే క్రియాపదంతో మనకి ఇక్కడ కూరత్తాళ్వన్ వ్యక్తన చేస్తున్నారు. ఎందుకంటే మామూలు కమలము స్వామి పాదముల కమలంతో ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. ఆ విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. కమలం ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. ఆ నీటిలో ఎందుకు అలా మునిగిపోయి ఉంది అని అంటే ముఖం చూపించలేక. ఎందుకు ముఖం చూపించలేక అంటే ఓడిపోయింది కనుక. ఎవరితో ఓడిపోయింది? స్వామి యొక్క పాదారవిందములతో ఈ కమలం ఓడిపోయింది కనుక ఎప్పుడు నీటిలో మునిగిపోయి ఉంటుంది అని కవులు చమత్కారంగా మనకి తెలియజేస్తూ ఉంటారు. అలా సుకుమారమైనటువంటి స్వామి పాదయుగడిని ఈ శ్లోకంలో వర్ణన చేస్తున్నారు. శ్లోకం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు శ్లోకం చాలా సులభంగా ఉంటుంది. ప్రతి పదం కూడా చూడండి. సుసుందరస్య అస్య, అస్య సుసుందరస్య, ఈ సుందర బాహుస్వామి యొక్క పదారవిందే, పాదారవిందములు, పదారవింద ఆసన పీఠం అనేటటువంటి పదారవిందము కంటే అధిక ఎక్కువైనటువంటి సౌకుమార్యే, సుకుమారమైనవి, అతోన్యథా అలా కాకపోయినట్లయితే, తే ఆ పాదారవిందములు బిభ్రూయాత్ కథంను ఎలా భరించి ఉండేది? ఏది అంటే తదాసనన్నామా సహస్రపత్రం, స్వామి పాదాసనంగా చెప్పబడేటటువంటి సహస్రపత్రము ఎలా భరించి ఉండేది అంటూ స్వామి పాద సౌకుమార్యాన్ని మొదటి శ్లోకంలో మనకి వర్ణన చేస్తున్నారు కూరత్తాళ్వన్. 63వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సౌందర్య మార్దవ సుగంధ రస ప్రవాహై, శరణాగతి గద్యం చదువుకుంటే మనకి ఈ పదాలు చాలా పరిచయమైనటువంటి పదాలు. మనకి సౌందర్య, అర్థం, సౌగంధ్య, సౌకుమార్య ఇలాంటి పదాలన్నీ వరుసగా వెళ్ళిపోతూ ఉంటాయి, వేరే అర్థం చెప్పుకోక్కర్లేదు. సౌందర్య మార్దవ సుగంధ రస ప్రవాహై ఏతేహి సుందరభుజస్య పదారవిందే అంభోజ దంభ పరిరంభణ పరిరంభణమభ్యజైష్టాం తద్వై పరాజితమిమే శిరసా బిభర్తి. మరొకసారి చదువుతాను. మొదటి లైన్ సులభమే, రెండవ లైన్ లో కొంచెం కష్టమైనటువంటి పదాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సౌందర్య మార్దవ సుగంధ రస ప్రవాహై ఏతే సుందర భుజస్య పదారవిందే అంభోజ దంభ పరిరంభణమభ్యజైష్టాం తద్వై పరాజితమిమే శిరసా విభర్తి. ఇందులో పద్మాన్ని జయించేయి స్వామి యొక్క పాదార విందములు అని మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఎలా జయించేయి అని చెప్పడానికి ఇందాకైతే భరిస్తున్నాయి కనుక అని ఒక కారణాన్ని చెప్పినారు, ధరిస్తున్నాయి కనుక అని ఒక కారణాన్ని చెప్పారు. ఇప్పుడు అలా ధరించడానికి మరొక కారణాన్ని చెప్తున్నారు. ఎంచేత ధరించగలుగుతున్నాయి అని అంటే దీనికంటే అవి సౌకుమార్యమైన సుకుమారములు కనుక సులభంగానే ధరిస్తున్నాయి అన్నారు వెనుకటి శ్లోకంలో. ఇప్పుడు ఎందుకు ధరిస్తున్నాయి? దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఒకటి ఉంది సుమండి, అలాంటి మామూలు కారణం కాదు అంటూ దీంట్లో వివరణ చేస్తున్నారు. ఇందులో క్రియాపదం అభ్యజేష్టాం, అభ్యజేష్టాం అనేది క్రియాపదం. అంటే జితము అంటే జయింపబడినది అని అర్థం అన్నమాట. జి అభిభవే అని అర్థం. అంటే ఆ ధాతువు నుంచి మనకి నిష్పన్నమైనటువంటి రూపం ద్వారా మనకి ఏమర్థం వస్తుంది? జయించాడు, జయింపబడుతోంది, జయించడం జి జయే అని చెప్తాము. ఇక్కడ జి అభిభవే అనే ధాతువుని చెప్తున్నారు. అంటే పరాభవించడం అని అర్థం అన్నమాట. జయించడం అంటే కూడా అదే అర్థం, కానీ జయించడంలో సమర్థత ఎక్కువై ఎదుటివాడు కూడా సమర్థుడుగా అనిపించవచ్చు. పరాభవనం అనంటే పూర్తిగా అవమానం అన్నమాట. అలా అభ్యజయిష్టాం
పరాభవించేయి. ఏవి పరాభవించేయి అనంటే ఆ పాదములు పరాభవించేయి. దేన్ని పరాభవించేయి అంటే అంభోజముల యొక్క గర్వాన్ని పరాభవించేయి అంటూ చెప్తున్నారు. వరుసగా శ్లోకంలో ఉండే ఆ పదాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం మనం ఈజీగా. సౌందర్య ఆ పద్మానికి ఉండే లక్షణము, స్వామి యొక్క పాద పద్మాలకు ఉండేటటువంటి లక్షణము, ఈ రెండింటిలో కూడా పద్మానికి అంటే మామూలు తామరకి ఒక గర్వం ఉంది. ఎందుకని అని అంటే దానికి సౌందర్యం ఉందని గర్వం, సౌకుమార్యం ఉందని గర్వం, మృదువుగా ఉంటుంది, నాకంటే మృదువైనది లేదు అని అనుకుంటుంది, నాకంటే పరిమళం కలిగినది లేదు అని అనుకుంటుంది, నాలోనే తేనె ఊరుతూ ఉంటుంది కనుక తేనె రస ప్రవాహం నాలోనే ఉంది అని అనుకుంటుంది. సౌందర్యం చేత, మార్ధవం చేత, సౌరభ్యం సుగంధం చేత, రసప్రవాహం తేనె రస ప్రవాహం చేత నన్ను మించినది లేదనేటటువంటి గర్వంతో విర్రవీగినటువంటి రోజులు పోయాయి ఇప్పుడు పద్మానికి. ఎంచేత సౌందర్యంలో కాని, మార్ధవంలో కాని, సుగంధంలో కాని, రసప్రవాహంలో కాని దానిని మించిన గొప్పతనాన్ని కలిగి ఉన్నాయి స్వామి యొక్క పాదారవిందాలు. ఇప్పుడు ఇంతవరకు మిస్ వరల్డ్ గానో లేదా మిస్ యూనివర్స్ గానో ఉన్నవాళ్ళు ఆ ఏడాదికి అంతరికంటే అధికులు అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోటీ అయితే వాళ్ళకే ఆధిక్యం ఉండదు, వాళ్ళు వెనకబడిపోతారు, మరొకరు ముందుకు వస్తారు. అలా స్వామి పాదాలు ఈ కమలాన్ని జయించేశాయి అన్నమాట. వేటి వేట్లో అనంటే సౌందర్య, సౌందర్యం అంటే అందం, మార్ధవ మృదుత్వము, సుగంధ మంచి పరిమళాన్ని కలిగి ఉండడము, రస ప్రవాహై రసము అంటే తేనె అనుకుంటున్నా అక్కడ మంచి తీయని మధురస ప్రవాహం అనమాట. మరి అన్ని ఒప్పుకుంటాం స్వామి పాదార విఘ్నానికి మెత్తతనం ఉంది, అందం ఉంది, సుగంధం ఉంది, రస ప్రవాహం ఉందా అనంటే వేదవాక్యం మనకి ప్రమాణం విష్ణోః పదే పరమ మధ్వః ఉత్సహ అని మనకి వెంకటేశ ప్రపత్తిలో కూడా ఈ ప్రయోగం మనకి కనిపిస్తుంది. స్వామి పాదము నుంచి మధు ప్రవాహము ఉంటుంది అని వేద ప్రమాణాన్ని మనకు చూపిస్తారు. అంచేత ఈ పాదారవిందంలో కూడా రస ప్రవాహం ఉంది, మామూలు తామరలో లేదు. ఇప్పుడు ఈ వీటితో ఏతేహి సుందర భుజస్య పదారవింది ఏతే అంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, సుందరబాహు స్వామి ఎక్కడో ఉన్నాడు, తిరుమల సోలై ఎక్కడో దూరంగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోవాలి అని అంటే అక్కడ ఉండే సుందరబాహు స్వామి యొక్క ఆ పాదాలు అని చెప్పుకోవాలి. రేపు మనం వెళతాం అనుకోండి, అప్పుడు అక్కడ మనం 10వ తేదీ రాత్రికి చేరుకుంటాం, 11వ తేదీ అప్పుడు మనం సుందరబాహు స్వామి సన్నిధిలో ఉన్నాం అనుకోండి, అప్పుడేం చెప్పుకోవాలి మనం అని అంటే ఇదిగో ఈ పాదాలు అని చెప్పుకుంటాం. ఇక్కడి నుంచి అయితే ఆ పాదాలు దూరంగా వచ్చినాయి కనుక అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు ఆ పాదాలు అని చెప్పకూడదు. ఎలా చెప్పుకోవాలి, ఈ పాదాలు, ఇది ఈ పాదాలే అని మనం దగ్గరగా ఉన్నప్పుడు ఎలా చెప్పుకుంటామో అలాగే ఇక్కడ ప్రయోగం ఏతే ఇవి అంటే చాలా అందుబాటులో ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి, కనిపిస్తున్నాయి అన్నమాట. ఏతేహి సుందర భుజస్య పదారవిందే, ఈ సుందర భుజుని యొక్క పాదార విఘ్నములు దేన్ని అభ్యజేష్టాం, దేన్ని జయించేయి అని అంటే అంభోజ మామూలు తామర యొక్క, దంభ దంభం అంటే గర్వం, నేనే గొప్ప అనేటటువంటి ఒక అహంకారాన్ని, అంభోజ దంభ పరిరంభణం అభ్యజైష్టా అంటారు. అంటే తన గొప్పలు తాను చెప్పుకునేటటువంటి స్థితిని లేకుండా చేసేసింది. ఎవ్వరూ చదవనందువరకు ఏ చెట్టులోని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అని అంటారు చూసారా. అలాగా ఇంతవరకు ఈ లక్షణాలు కలిగి ఉన్నది కమలం అని అనుకుంటున్నాం, కానీ స్వామి పాదాలు వచ్చిన తర్వాత దీనికి ఎక్కడా లెక్క లేదు, ఇంకా గొప్ప లెక్కలేదమ్మా, నీకంటే బాగా చదివే వాళ్ళు ఉన్నారు, నీకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఆపు నీ గొప్పను అని ఆ పాదారవిందం స్వామి పాదారవిందం ఈ అంభోజాన్ని అభిభవిస్తోంది, అంటే పరాజయం పాలు చేస్తోంది అంటూ అంభోజ దంభ
పరిరంభణో, పరిరంభణం అంటే ఆ గర్వ ప్రసారాన్ని, ఆ గర్వం అధికంగా ఉండేటటువంటి స్థితిని అభ్యజయిష్ట, జయించి పారేసింది, తక్కువ చేసేసింది. ఇదే పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓడిన వారు ఒకరు, గెలిచిన వారు ఒకరు. ఇక్కడ ఓడిన వారు గెలిచిన వారి దగ్గర ఒక పద్ధతి ఉంటుందండి. మామూలుగా నేను ఓడిపోయినాను, నువ్వు గెలిచిపోయినాను అని ఈ చెయ్యి ఎత్తేసి విక్టరీ అని కప్పిచ్చేసి అది వేరే విషయం అనుకోండి. కానీ నార్మల్ గా ఇంతకు ముందు పద్ధతుల్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వారిని శిరసా వహించాలి, అంటే గెలిచిన వారిని తల మీద పెట్టుకొని తీరాల్సిందే, వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని మొయ్యాల్సిందే. ఇది కండిషన్ అనమాట. ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఎప్పుడూ ఈ నియమానికి లొంగే ఉండాలి. ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? మామూలు తామర. గెలిచినది ఎవరు? స్వామి యొక్క పాద తామరలు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ తామర, ఆ పాద తామరలని తలతో మొయ్యాలా? అందుకే మోస్తోంది. ఎందుకు సహస్రపత్రం స్వామి పాదాలకి ఆసన పీఠంగా ఉంది అని అంటే ఆసనంగా ఉండడం కోసం కాదు. ఇది పెద్ద కథ, వెనకాతల బోల్డంత స్టోరీ ఉంది. ఏదో సుకుమారం కాదు అని అని చెప్పి వదిలేకండి. అబ్బో పెద్ద జరిగింది అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. కానీ ఫ్లాష్ బ్యాక్ అయితే ఒకటి ఉంది. ఏది అది అని అంటే అన్ని లక్షణాలలోనూ స్వామి పాద కమలంతో ఈ కమలం ఓడిపోయింది, ఒప్పందానికి లొంగి శిరసా తద్వై, అందుకే పరాజితం ఇమే శిరసా బిభర్తి. పరాజితమే ఇమే ఈ పాదాలని శిరసా బిభర్తి, తన శిరస్సుతో భరిస్తోంది అంటున్నారు. అందంగా ఈ కమలం ఆ కమలాలకి కిందని ఉండడానికి కారణం, దాని తల మీద ఈ పాదాలని పెట్టడానికి కారణాన్ని అందంగా వివరణ చేస్తున్నారు. ఈ సౌందర్యంతో కానీ, ఈ మార్ధవంతో కానీ, ఈ సుగంధంతో కానీ, ఈ రస ప్రవాహంలో కానీ ఆ పద్మము ఈ పాద పద్మములకి సాటి కాదు. సాటి కాదు, అసలు ఓడిపోయింది, అసలు నిలిచేటటువంటి స్థితే లేదు అంటున్నారు. మరొకసారి శ్లోక అర్థాన్ని చెప్తాను చూడండి. సౌందర్య అందము, మార్ధవ మృదుత్వము, సుగంధ పరిమళము, రస ప్రవాహై తేన రస ప్రవాహములతో ఏతేహి ఈ సుందర భుజస్య పదారవిందే. దీనికి అర్థం చెప్పక్కర్లేదు. సుందర భుజస్వ బాహుస్వామి యొక్క పాదారవిందములు, అంభోజ తామర యొక్క, దంభ గర్వము యొక్క, పరిరంభణ ప్రసంగాన్ని అభ్యజయిష్ట, అభిభవించేయి అంటే తక్కువ చేసాయి, దాన్ని మించి ఉన్నాయి, జయించి ఉన్నాయి. తద్వై అందుకనే, తత్ వై అందుకనే అని అర్థం అనమాట. మనం తత్ ఆ తామర పువ్వు అంటే తత్ అంటే అది, ఎవరైతే ఓడబడ్డారో అది పరాజితం, ఓడిపోయి ఈమే ఈ పాద పద్మములని శిరసా బిభర్తి. పరాజితం తత్ కమలం అని అనుకోవాలి. ఓడిపోయినటువంటి తత్, అది అది అంటే ఆ ఓడిన వాళ్ళ పేరు కూడా చెప్పడం ఇష్టం లేక తత్ అనే పదంతో చెప్తున్నారు. పరాజితం తత్ ఇమే ఈ పాద పద్మములని శిరసా బిభర్తి అంటున్నారు ఈ శ్లోకంలో. రెండు శ్లోకాలు పాదకమలాలని గురించి మనకు చెప్తూ 64వ శ్లోకం. ఏతే బత సుందర వయజుష పాదారవిందే శుభే యన్నిర్నేజ సముత్థిత త్రిపథగా శ్రోతస్సు కించిత్ కిల ధత్తేసౌ శిరసా ధ్రువః తదపరం శ్రోతో భవానీపతిః యస్యాలకనందికేతి నిజగుః నామైవ మన్వర్థకం. అంటూ స్వామి పాదాల యొక్క సౌందర్యాతిశయాన్ని మనకి ఈ రెండు శ్లోకాలలోనూ చెప్పినారు. కమలం కంటే గొప్పవి అని అంటూ. ఇప్పుడు అందంగా ఉన్నంత మాత్రం చేత సరిపోదు, ఏదైనా సరే దానికి ఒక పవిత్రత ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం రకరకాలైనటువంటి ఫంక్షన్స్ చేసుకుంటున్నాం, ముఖ్యంగా మ్యారేజ్ ఫంక్షన్స్ తీసుకోండి. ఈ పెళ్ళి అనేటటువంటి ఒక ఉత్సవం వైదికమైనటువంటి విధానంలో, వారి వారి సంప్రదాయాలకి అనుసరించినటువంటి విధానంలో
పవిత్రంగా చేసుకునేటటువంటి పద్ధతే పోయి లాంఛనంగా చేసుకుంటూ ఆ మిగిలినటువంటి ఆ ఇవన్నీ కూడా కేవలం అందరికీ చూపించుకోవటానికో ఫోటోలకో వీడియోలకో పరిమితమైపోయి ఆ ముహూర్తం కానీ ఆ కార్యక్రమం కానీ ఆ విధి కానీ ఆ ఆచారం కానీ వాటి మీద వేటి మీద దృష్టి పెట్టడం లేదు. అలాగే కొన్ని వస్తువులు కానీ కొందరు వ్యక్తులు కానీ చూడడానికి బాగున్నంత మాత్రం చేత వాళ్ళకి విలువ ఉండదు. వాళ్ళకి విలువ ఎప్పుడు ఉంటుంది? పవిత్రమైనవి కావాలి, పావనత్వాన్ని కలిగి ఉండాలి, సహజంగా పవిత్రమైనవి కావాలి. వాటి స్పర్శ వల్ల మిగిలినవి కూడా పవిత్రం చేయగలిగేటటువంటి స్థితిని కలిగి ఉండాలి. జీలకర్ర బెల్లం పెట్టాలి, అది ముహూర్తం. దానికే పెద్ద మంగళసూత్రం కట్టాలి. ఎక్కడెక్కడ పద్ధతి ఏదైతే అది అనుకోండి. అప్పుడు ఆ ముహూర్తం దాటిపోకుండా ఆ విధిని నిర్వర్తిస్తారా? లేక అర్జెంటుగా ఆ వీడియోగ్రాఫర్కి బాత్రూమ్ వెళ్ళాల్సి వచ్చింది కనుక ఆయన వెళ్ళొచ్చేదాకా ఈ ఒక తంతు జరగదు అని ఆపుతారా? అంటే మన వాళ్ళు ఇప్పుడు ఆపే తీరుతారు. ముహూర్తం మాట దేవుడరకు వీడియో జీవితాంతం ఉంటుంది. అబ్బో మళ్ళీ చూసుకుంటే ఇంతమందికి చూపిస్తే ఎలాగ 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 అని ఆ వీడియోగ్రాఫర్ ఎంతసేపు బాత్రూమ్ లో ఉన్నా సరే వీళ్ళు వెయిట్ చేస్తున్నారే తప్ప అయ్యో ముహూర్తం ఇది విధి ఇది మనం చేసుకోవాలి అనేటటువంటి ఒక శ్రద్ధే లేకుండా పోవడానికి ఆ పవిత్రత ప్రతి ఉత్సవంలోనూ మనకి లోపిస్తోంది. కావాలంటే గమనించండి, తింటున్నాము వెళుతున్నాము చూస్తున్నాము వస్తున్నాము చేసేవాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ ఉండవలసిన చోట శ్రద్ధ మనకి ఉండకపోవడానికి కారణం ఆ తంతు మీద ఉండేటటువంటి ఒక జ్ఞానం మనకి లేకపోవడమే. ఇది వరకు చేసుకునే వాళ్ళకి దాని గురించి అవగాహన ఉండేది, చేసేవాళ్ళకి దాని గురించినటువంటి ఒక అవగాహన ఉండేది. అందుకే దాని పట్ల ఆదరంతో గౌరవంతో దానికి కట్టుబడి ఉంటూ ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా జీలకర్ర బెల్లం ఇలా చూపించటం ఇలా చూపించడం, అది వీడియో వైపు చూస్తూ ఆ పెళ్లి కొడుకు తల మీద కాక ఇంకోటి తల మీద కూడా పెడితే ఇంకా అడగనే అర్థం లేదు. ముహూర్తానికి ఎవరికి ఎవరికి పెళ్ళి అయిందో కూడా మనం చెప్పలేము. మన దృష్టి అంతా అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం లేదు, చూసేదంతా కెమెరా వీడియో ఇదే చేసుకుంటూ అస్సలు మనం పవిత్రతను ఎలా మర్చిపోతున్నామో. ఇది ఒకరిని విమర్శించడం కాదు, మన దృష్టి ఎంతసేపు మన మీదకే ప్రొజెక్ట్ అయిపోతుంది. అందుకే మనకి ఫోటో మనకి ఫోటో మనకి ఫోటో మనకి ఫోటో దీని మీద మనం కేంద్రీకరిస్తున్నాం. అది కాదు, ఆ పవిత్రతని మనం పొందగలిగిన నాడు అది స్థిరంగా నిలుస్తుంది, శాశ్వతమైనటువంటి ఫలితాన్ని మనకి కలిగిస్తుంది. అందుకే ఇంత ప్రొజెక్ట్ చేస్తున్నారు కూరట్టాళ్ళవా, వీరు కూడా వీడియోగ్రాఫర్ అయిపోయారా ఏమిటి? పాదార విందాలని జూమ్ చేసి మరీ చెప్తున్నారు మనకి. పాదపీఠం ఉపాదార విందం ఉపేతాలవడం ఇవన్నీ నిజానికి ఆ పాదార విందముల సౌందర్యం మాత్రం చూడకండి, అవి ఎంత పవిత్రమైనవో చూడండి అంటూ ఆ పాదములలోంచి పుట్టినటువంటి గంగా నది ప్రవాహము, ఆ గంగ అందరినీ పవిత్రం చేస్తున్నట్లుగా పాదముల యొక్క వైభవం, గంగోత్పత్తికి కారకములైనటువంటి పాదములు అంటూ తర్వాత శ్లోకంలో మనకి వివరణ చేస్తున్నారు. ఇప్పటికే మనకి సమయం అయిపోయింది. ఇందులో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు వస్తాయి. గంగోత్పత్తి, భగీరథుడు గంగని కిందకి తీసుకురావడం, ఇవన్నీ మనం ఇంతకు ముందు విని ఉన్నాం. ఊరత్తాళ్ళు అని చెప్తున్న దాంట్లో మనకి కొత్త విషయాలు, కొత్త అంటే పెద్దలకి తెలిసి ఉండొచ్చు, బాగా వ్యవహారంలో మనం పట్టించుకోనటువంటి అంశాలు. మనకి తెలిసిన అంశం గంగ భగీరథుడి ప్రార్థనతో ఈ పాతాళ లోకానికి వచ్చింది. వచ్చేటప్పుడు ఆ పైన ఉండేటటువంటి ప్రవాహం కిందకి ఒక్కసారిగా దిగిపడితే తట్టుకోలే మునిగిపోతుంది కనుక దాన్ని పట్టి ఉంచేటటువంటి ఒక ప్రదేశం కావాలి అంటే శివుని జటాజూటంలో అది దిగింది అని మనకి తెలిసినటువంటి కథ. ఇప్పుడు గంగ అంతా కిందకి రాలేదు, గంగాకు ఉండేటటువంటి 7 పాయలలో ఒక్కొక్క పాయ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ దిగింది అనడానికి చాలా ఉదాహరణలు చెప్తున్నారు. విష్ణు పురాణంలో కానీ భాగవత పురాణంలో కానీ హరివంశంలో కానీ గంగ ఎలా ఎలా సాగింది అనే దాన్ని చెప్తారు. ఆ అంశాన్ని మనకి ఇక్కడ ప్రస్తావిస్తూ ఊరత్తాళ్ళు అని చెప్తున్నారు. ధ్రువుని కథ మనం చదువుకున్నాం చూసారా, నక్షత్ర మండలంలో ధ్రువతారగా నిలిచేటటువంటి వరాన్ని పొందాడు అని ఆ ధ్రువ మండలానికి చేరింది గంగ యొక్క ఒక పాయ, చంద్రమండలంలో పారింది గంగ యొక్క పాయ, సూర్యమండలానికి
అన్ని తాకింది. ఇది గంగా నది యొక్క ఒక పాయ, ఏడు పాయలుగా ఒక పాయ మాత్రమే అది కిందకి వచ్చింది అంటూ వివరం ఉంది. ఇక్కడ అలకనంద అని గంగానదికి పేరు, అది ఎందుకు వచ్చింది, ఎలా ప్రసిద్ధమైంది అనే దాన్ని కూడా ఈ శ్లోకంలో మనకు చెప్తారు. రేపు మనం వివరంగా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుతుందా బాగుదా. ఇవాళ కోట అయితే మనం కంప్లీట్ చేసుకోగలిగాం. 1, 2, 3, 61, 62, 63 మూడు శ్లోకాల దాకా మనం అనుసంధానం చేసుకున్నాం. కనుక నిశ్చింతగా మంగళాశాసనం చేసుకుంటూ ఈనాటి గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుందాం. మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. வாஷ் திருநாமாலோ சீராரும் திருப்பதிகள் சிறக்க வந்தோன் வாழியே தென்னரங்கர் சீரருளை சேருமவன் வாழியே பாராரும் திராசர் பதம் பணிந்தோன் வாழியே வாழியத்தின் உட்பொருளை பகருமவன் வாழியே நாராயணன் சமயம் நாட்டினான் வாழியே நாலூரான் தனக்கு முத்தி நல்கினான் வாழியே ஏராறும் தெய்யில் அத்தத்திங்குதித்தான் வாழியே எழில் கூறத்தாழ்வான் தன் இணையடிகள் வாழியே குரத்தாழ்வான் திருவடிகளே சரணோ. பெருமாள் தகிர்க்கு வெள்ளாலி அனுட்டு